ఎందుకడగాలి, పక్క వాళ్ళు చూసిన అవుతారేమో, ఇలాంటి ఆలోచనలు చేస్తారు. అంతే కదా, మీరు ఎప్పుడు కూడా తెలియనప్పుడు అర్థం కానప్పుడు అడగాలి, చెప్పండి అని అడగాలి. రిక్వెస్ట్ అడగాలి, చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి సార్, అట్లా అరవకూడదు. రిక్వెస్ట్ ప్రేమతో దయచేసి మళ్ళీ చెప్పండి సార్, తెలియలేసి అర్థం కాలేసి అని ఇలాగ మనం ప్రేమగా మెల్లిగా అడగాలి. కనుక అలా అడగట్లేదు, రెస్పాన్స్ లేదన్నమాట. ఏది చెప్తే వింటున్నారు, అందుకు అర్థమైంది తెలియదు, అర్థం కానిది తెలియదు. అన్నిటికీ తలకాయ ఊపుతారు, అన్నిటికీ చేతులు లేపండి. ఇది ఒకటి నేర్చుకున్నారు, ఏదన్నా నోరు మూసుకోవడం, చేతులు ఎత్తడం, లేకపోతే తలకాయ కిందికో మీదికో తలకాయ ఊపుతారు. అట్లుండకూడదు, అర్థం కాకుంటే తప్పకుండా లేచి అడగాలి, ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు. చెప్పడానికే ఉన్నారు వీళ్ళు, ఇంతమంది ఉన్నారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇంకెంతమంది ఉన్నారు, ఇంతమంది ఎందుకోసం ఉన్నారు చెప్పండి, మీకు చెప్పడానికే కదా. కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు, అడగడానికి భయపడుతున్నారు. అర్థం కాకపోయినా సరే తలకాయ ఇస్తారు, అర్థమైందంటారు, ఎందుకంటే అడిగితే ఏమనుకుంటారో. అట్లా భయపడకూడదు, తెలియకపోతే అడగాలి. మంచి పద్ధతులు, ఆరోగ్య విషయాలు నేర్చుకోవాలి, నియమాలు పాటించాలి, క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలి. తరగతి గదిలో అధ్యాపకుడు ఉంటే మాట్లాడాలి, మాస్టర్ పక్కకి వెళ్ళిపోగానే గోల 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 చేస్తుంటారు కదా, అలా చేయకూడదు. అధ్యాపకుడు గదిలో ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు డిసిప్లిన్ ఉన్నట్టు. కాబట్టి ఇవన్నీ కూడా మనిషి మీరంతా ఆలోచించి పద్ధతులు సరిగ్గా లేవు అని తెలుసుకొని మార్చుకోవాలి. ముఖ్యంగా క్రమశిక్షణ, అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఉంటే సరిపోదు, ఇంట్లో కూడా ఉండాలి. చాలా మంది పిల్లల్ని నేను చూస్తుంటాను, స్కూల్ నుంచి పోగానే బ్యాగ్ తీసి మూలకు వారేస్తారు, ఆ షూస్ ఉంటాయి ఆ షూస్ తీసి ఓ పక్కకు వారేస్తారు, సాక్సులు ఓ పక్క వారేస్తారు, బట్టలు ఇప్పి ఇంకో పక్క వారేస్తారు, ఆదరా బాదరాగా మొత్తము ఒక పద్ధతిగా పెట్టుకోరు. చాలా మంది నేను చూస్తున్నాను, మీ మీ షూస్ ఉంటాయి, చెప్పులు ఉన్నాయి, మీ షూస్ లేవు వీళ్ళకి. సరే, రోజు షూస్ వేసుకుంటారు కదా, అవి తీసుకెళ్ళి ఎక్కడ చెప్పులు, ఆ షూస్ ఎక్కడ ఉంచాలి, అక్కడ ఉంచుతున్నారు జాగ్రత్తగా. ఎంతమంది ఉంచుతున్నారు, అందరు చేతులు ఎత్తారు, అందరు బుద్ధిమంతులే. మరి కోతులు ఎవరు, అందరు ఎవ్వరు లేరు. ఊరికే చేతులు ఎత్తడం నేర్చుకోవడం గొప్ప కాదు, చేతులు దించండి. సరిగ్గా మీరు ఎలా ఉంటారో మీ ఇంటికి వస్తే తెలుస్తుంది, మీ అమ్మ చెప్తుంది, మీ నాన్న చెప్తాడు, మీ అన్న చెప్తాడు, మీ అక్క చెప్తాడు. ఊరికే చేతులు ఎత్తడము తప్పు, మనము అది పాటించనప్పుడు కేవలం చేతులు ఎత్తితే అబద్ధం చెప్పినట్టే. కనుక చెప్పులు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, బ్యాగ్ ఎక్కడ ఉంచుకోవాలి అక్కడ ఉంచుకోవాలి, పుస్తకాలు జాగ్రత్తగా సర్దుకోవాలి, బట్టలు ఉంచుకోవాలి, రోజు స్నానం చేయాలి. కొంతమంది స్నానం రోజు చేయరు, స్నానం చేయాలంటే బద్ధకం. కొంతమంది ఏం చేస్తారండి, స్నానం చేయి, స్నానం కూడా వాళ్ళ అమ్మనో నాన్న వచ్చి చేయించాలి స్నానం. అట్లాంటి పూర్ణ పుణ్యాత్మలు కూడా ఉన్నారు, స్నానం వాళ్ళ అమ్మ వచ్చి చేస్తే చేస్తారు, లేకుంటే లేదు, నా నాన్న రావు. కొంతమంది ఇంకా వాళ్ళ అమ్మ తినిపించాలి, నాన్న తినిపించాలి, ఉన్నారా లేదా అటువంటి వాళ్ళ చేతులు ఎత్తండి. ఇప్పుడెవరు ఎత్తారు, బుద్ధిమంతులు ఎత్త, బుద్ధిమంతులు చూడండి. మీ అమ్మ నాన్న రోజు తినిపిస్తే తినేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇవన్నీ కూడా మంచి అలవాట్లు కావు, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, 6 నెలల పిల్లలు, సంవత్సరం పాపుతుంటారు చూడండి, నడవలేక మెల్లిమెల్లిగా నడుస్తుంటారు, వాళ్లకు తినిపిస్తారు. మీరు నడుస్తున్నారు, స్కూల్కి వస్తున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, మేకప్ చేసుకుంటున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు, లిప్స్టిక్లు పూసుకుంటున్నారు, ఇవన్నీ తెలుసు, తినడం తెలీదా. తిండి ఎవరు తినిపించాలి, మీకు చేతులు ఇచ్చాడా, వాళ్ళకే ఇచ్చాడా దేవుడు, మరి మీరు ఎందుకు తినట్లేదు. కాబట్టి ఒకరి తినిపిస్తే తినడం అనేది చెడ్డలవాటు, గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలకే అది అవకాశం, పెద్దవాళ్ళు అలా చేయకూడదు. మీరు 5th క్లాస్, 4th క్లాస్, 3rd క్లాస్ కనుక ఈ తినిపించడము అనేది, తినిపించుకోవడం అనేది చాలా చెడ్డ అలవాటు, సైకలాజికల్గా డెవలప్మెంట్ ఉండదట వాళ్ళు. ఒకరు తినిపిస్తే తినేవాళ్ళు
సైకలాజికల్ డెవలప్మెంట్ మానసిక ఉన్నతి ఉండదు వాళ్లకు. నీ పొట్టలో ఎంత పడుతుందో నీకు తెలుసా, మీ అమ్మకు తెలుసా? నీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు తెలుస్తున్నప్పటికీ నువ్వే తినాలి. టీవీ చూసుకుంటూ తినకూడదు, సెల్ ఫోన్ ఆడుకుంటూ తినకూడదు, దిక్కులు చూడుకుంటూ తినకూడదు, ఇక్కడక్కడ తిరుగుతూ తినకూడదు. ఒక్క చోట కూర్చొని ప్రశాంతంగా మౌనంగా మాట్లాడకుండా నవ్వకుండా తినాలి. ఇక్కడ మీరు మధ్యాహ్నం భోజనాలు చేస్తారు, టిఫిన్లు తెచ్చుకొని కదా, ఎలా తింటారు? ఈ అరుపులు, కేకలు, గోలలు అట్లా తింటారు. ఏ పశువైనా తింటుంది అట్లా. చూసారా మీరు పశువులు తినడం? మౌనంగా ఉంటాయి, అసలు మాట చప్పుడు రాదు వాటి దగ్గర నుంచి, ప్రశాంతంగా తింటాయి పశువులు. కాబట్టి మనము పశువులను చూసి చాలా నేర్చుకోవచ్చు. కానీ మీరు నలుగురు కూర్చుంటారు స్టూడెంట్స్, గోల గోల చేస్తూ ఉంటారు, ఆ చుట్టూ అన్నం మెతుకులన్నీ పారేస్తారు, మిరపకాయలు కరివేపాకులు అన్ని తీసి అక్కడే పారేస్తారు. ఎక్కడ పారేయాలి అవి చెప్పండి? వేస్తున్నారా అట్లా? లేదు లేదు, అన్నిటికీ తలకాయ ఇప్పుడు నేర్చుకున్నారు, ఎవరు వేయరు, ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. ఇంకా ప్రతి ఒక్కటి నేను ఈరోజు మిమ్మల్ని చూసి చెప్పట్లే, మీలాంటి పిల్లలు బోలెడు మందికి పాఠాలు చెప్పాం మేము. ఎవరైనా ఇవే పద్ధతులు మార్చుకోవాలి. పక్కవాడు మారుతాడా లేదా నీకు అనవసరం, నువ్వు మారుతున్నావా, నువ్వు తెలుసుకున్నావా అనేది ముఖ్యము. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలకు ఉండే దుర్లక్షణం అది, ఎప్పుడు పక్కవాళ్ళనే చూస్తుంటారు. పక్కవాడు ఏంటి ఆ డ్రెస్ వేసుకొచ్చాడు, నేను కూడా అదే డ్రెస్ వేసుకొస్తాను. వాడు ఏ షూస్, ఏ కంపెనీ షూస్ వేసుకొచ్చాడు, నేను కూడా అవే వేసుకొస్తాను. వాడు ఏ స్కూల్, ఈ స్కూల్ మానేజ్ ఇంకో స్కూల్ పోతే వీడు కూడా అదే స్కూల్ పోతాడు. మా ఫ్రెండ్ ఆ స్కూల్లో చేరాడు, నేను కూడా అందులోనే చేరుతాను. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు పక్క వాళ్ళను పట్టించుకోకుండా మనము సరిగ్గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. తినేటప్పుడు మూతికి అంతా రుద్దుకోకూడదు, చేతులకు ఇక్కడ దాకా రుద్దుతుంటారు కొంతమంది, ఇలా తింటుంటారు, ఇక్కడ దాకా రుద్దుకోకూడదు అన్నము. ఇంతవరకే, 4 వేళ్ల వరకే ఉండాలి, ఇంతే. జాగ్రత్త కలుపుకొని తినాలి, కింద పడకూడదు మెతుకులు, మూతికి రుద్దుకోకూడదు, బట్టల మీద పడకూడదు. ఇదంతా కూడా నేర్చుకోవాలి. ఇది మనము గమనించుకుంటూ తినాలి. వాడి మొహం వీడి మొహం చూసుకుంటూ తింటే అలాగే అవుతుంది. అందుకే ఎవరిని చూడకండి, అన్నము తినే టిఫిన్ భోజనం మీదనే దృష్టి పెట్టి మనం తినాలి. కనుక ఇలాగా అనేక పద్ధతులు మార్చుకోవాలి మనం. విద్యార్థి అంటే కేవలము పాఠాలు, ర్యాంకులు, మార్కులు, అటెండెన్స్ సరిపోదు. ఇవన్నీ మారకుంటే మీకు ఎన్ని ర్యాంకులు వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా ఏం ఉద్ధరిస్తారు చెప్పండి?